నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటూ ఉంటే ఇదారా పెట్టుకోవడము, సినిమాలో ఇంటర్వ్యూలు చేయించుకుంటావు నాతో? మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రైవ్ షర్ట్లు బాగా వేసుకుంటారు, ఎందుకంటే నీ డ్రైవ్ ఫేజ్ నడుస్తుందనే. నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా అంతే బేసిక్. నేను చెప్పుకునే రకం కాదు, చెప్పించుకునే రకం. సో ఆ మొత్తం నేను ఇట్లా నీ నువ్వు ఇప్పుడు మందు మానేసావని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బెయిట్లాగా వాడినావు. మంచి ఎన్ని రోజులు అవుతుంది మందు? ఇప్పటికైతే ఇంకో 1 ఇయర్ ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. అదేలే, ఇంతైనా నువ్వు సీనియరే కదా. నువ్వు ఎన్ని రోజులు అవుతుందా మానేసి? నా 10 మంత్స్ అవుతుంది. 10 మంత్స్ బాగుందా? ఎట్లా ఉంది నీకు అయితే? మంచి ఉందిరా. ఒక్క అరే వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యు ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ క్విటింగ్ ఆల్కహాల్? లైక్ అంటే స్లీప్ కదా, స్లీప్, ఫోకస్. ఫోకస్ చిరాకు కంట్రోల్ ఉందా? ఓవర్ తగ్గిపోయింది, చాలా బాగా తగ్గిపోయింది. అంటే వెయిట్కి అయితే చిరాకు పడాలో, వెయిట్కి పడకూడదు అనేది క్లారిటీ, ఫోకస్ వచ్చేసింది. ఫోకస్ ఓకే. ఈ 10 మంత్స్లో నీకు ఒక ఏదైనా మూమెంట్ వచ్చిందా, అరే ఇప్పుడు ఇట్లయినా సరే తాగాలరా? ఐ నెవర్ ఫెల్ట్ ద టెంప్టేషన్. అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్లు అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా ఒక ఈవెన్ వచ్చినా కూడా లైక్ బేసికలీ నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా అన్నాను. సో డెఫినెట్లీ ద ఓన్లీ ఎక్స్పెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్కహాల్. దేర్ వాజ్ అబ్సల్యూట్లీ నథింగ్ ఎల్స్ ప్రయర్ టు గెటింగ్ మ్యారీడ్. వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్ అవుట్ ది ఓన్లీ ఎక్స్పెన్స్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మైసెల్ఫ్ విచ్ వాజ్ ఆల్కహాల్. పార్టీలు గేటీలు అన్ని ఆల్ గాన్. మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉంది అనుకో, మరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ డైవర్ట్ ఆల్ దట్? ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఓకే, డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ అంటే ఏది, జిమ్ అనుకుంటున్నా? కాదు, నేను 10th లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను. మరి 10th దాకా ఎందుకు పోయినారు అంటే, ఇంటర్లో బాగా చేసినావా? నేను ఇంటర్ దాకా చేసాను కాబట్టి మళ్ళీ సో దట్ బాబు పెద్దగైన తర్వాత నీకు మంచి. వాడు ఇప్పుడు స్కూల్, వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర ఇజ్జత్ పోతుంది అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి. వెరీ గుడ్. ఇప్పుడు ఏది సినిమా స్టోరీ అని చెప్పు. స్టోరీ బేసికలీ ఏంటంటే, వీనికి చాలా లైఫ్లో విన్ను ఏమొకటే అనమాట, పెళ్లి. వాడికి బేసిక్లీ ఆర్థరైటిస్ లేదు. ఆర్థరైటిస్ లేదు అంటే వాడి ఏమో జిమ్ పోతుంది కదా, బాగా జిమ్ తర్వాత ఈ హైకింగ్లు, ఈ బేసిక్లీ షీఈస్ దట్ ఫ్రీ బర్డ్, ఐఎమ్ దట్ హై ఎనర్జెటిక్, ఐ వాంట్ టు డూ ఎక్స్ప్లోరేషన్ ఇన్ లైఫ్ బేసికలీ ఆ బ్యాచ్. వీడంతా కన్జర్వేటివ్, ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం అది ఇది, అండ్ వీడు పెళ్లి చేసుకోవాలి. బేసికలీ వీడి లైఫ్ గోల్ అంతా ఏంటంటే పెళ్లితోనే ముడిపడి ఉంటుంది అనమాట, పెళ్లి హనీమూన్. సో వీళ్ళిద్దరు ఎట్లా కలిసిర్రు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసిర్రు, అండ్ దేర్ ఇస్ 2 వరల్డ్స్ అపార్ట్ ఇద్దరు, వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ. బట్ వరల్డ్ వార్ 1 ఇస్ వరల్డ్ వార్ 2. ఓకే, వీళ్ళిద్దరు కూర్చొని ఇప్పుడు వరల్డ్ వార్ 3 ఎట్లా అవాయిడ్ చేస్తారు అన్నది, అవాయిడ్ చేసిర్రా, తీసుకొచ్చిర్రా, అంటే బేసికలీ అక్కడ దాకా పోయి వార్ దాకా పోయి మళ్ళీ వెనకకి ఎట్లా వచ్చారు అనేది బేసికలీ కథ అనమాట. సో ఒక క్లుప్తంగా ఇట్లా ఒక లైన్లో చెప్పాలంటే అది, ఇది వాళ్ళ స్టోరీ అని. బ్రాండింగ్ కూడా మంచిగా చేసారు, డార్లింగ్ అన్న పదం పెట్టి. హా, డార్లింగ్ అంటే ఇక అది ముందు చాలా, అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వైదిస్ కొలవరి నాకు 2019లో చెప్పినప్పుడు. ఓకే, అంటే మీకు తమిళ్లో కూడా మీ డామినేషన్, అక్కడ కూడా మార్కెట్, అక్కడ కూడా. అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది, సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం కూడా ఇది బేకార్ జోక్. సో ఇక వైదిస్ కొలవరి అంటే ఇక్కడ అంత అర్థం కాదు భయ్యా మనకి, తెలుగులో కదా, తెలుగు పేర్లు ఏమైనా పెట్టుకుందాం అని ఆలోచించి ఒక 10 పేర్లు ఆలోచించి ఏం కాదండి. బట్ ఇక డార్లింగ్ అయితే పేరు, అంటే సినిమాకు కూడా కొంచెం సూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అనమాట. సో అట్లా డార్లింగ్ డార్లింగ్ అని ఇట్లా. But do you call her your darling in the film? Yeah, I do call. Finally. Yeah. That's the crux of the film. అంటే అది అదిగా, యా ఒక దగ్గర కాదు, చాలా దగ్గర డార్లింగ్ డార్లింగ్ అని బేసికలీ దాన్ని. కానీ ఆమె అనదు, ఆమె కూడా, ఆమె కూడా అంటే ఫైనల్లీ. సో అట్లా మొత్తానికి డార్లింగ్ చేసినాం దాన్ని ఇక అది. బట్ నువ్వు డార్లింగ్ అని అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు అయితే నేను పెద్దగా డార్లింగ్ అని వాడుతుండే కాదు. అది కూడా పోస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కువ డార్లింగ్ డార్లింగ్ అందరినీ డార్లింగ్ అని తీసుకున్నాను. ఎప్పుడైనా పోయం రాసేటప్పుడు ఎప్పుడైనా వాడినావు ఆ పదం డార్లింగ్ అని? అంటే నువ్వు పోయిటరీ రాసినావు,
ఇప్పుడు అంటే నీకు ఇంతకుముందు బిఫోర్ ఫిలిమ్స్ నీకు డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫన్ ఉంటుండే లైక్? సడన్లీ ఇప్పుడు అడిగితే ఐ కాంట్ రిమెంబర్ మచ్ పెద్ద వాళ్ళు కదా. డార్లింగ్ ఇస్ ఆల్సో ద నేమ్ ఆఫ్ అ రివర్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు. నేను లాస్ట్ నేను పోయినా అన్న విషయం పక్కకు పెడితే నా జియోగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా. ఇన్ ఆస్ట్రేలియా దాన్ని మా ఫ్రెండ్ గారు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే వన్ వడ్డే. ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ అన్నాడు. వివేక్ సాగర్ సాబ్ ఎట్లా చేసి మ్యూజిక్ మంచిగా చేసి ఉంటాడు మనోడు. తీసుకొచ్చిన థీమ్ కానీ లేకపోతే స్టైల్ కానీ ఐ థింక్ అశ్విన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ వెరీ వెరీ మచ్. సో ఐ థింక్ నాకు కూడా స్పెషల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కళాసే విన్నావు, డిడ్ యూ ఫీల్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ రిపీటెడ్ బై హిమ్సెల్ఫ్ లైక్? లేదు. సో అంటే ఐ రిమెంబర్ కళాశాల ఫస్ట్ బీట్ ఒకటి వస్తుంది కదా ఒకటి, అది కొంచెం ఇది ఎక్కడో అన్నట్టు లేదు లేదు అని మన సమ్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ వివేక్ ఆర్డెంట్ ఫ్యాన్స్, వాళ్ళు కూడా అరే ఇది కాదు కాదు ఇది కొత్త పాట అన్నట్టు చెప్పారు. సో దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. అండ్ నిన్న మన టూ డేస్ అగో వీ హ్యాడ్ రాహి సాంగ్ వచ్చింది, అది కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్ వివేక్ సాగర్ అని నాకు అనిపించింది. డిస్క్రైబ్ అశ్విన్ రామ్ ఇన్ 5 అడ్జెక్టివ్స్. ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీగా, లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత చెప్పాలనుకున్న విషయంని ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మనకి మన యాక్టర్స్ లాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక 4-5 యాక్టర్స్కి ఒకేసారి ఒక సీన్ చెప్తే ఐదుగురు డిఫరెంట్గా అర్థం చేసుకుంటాడు కదా. అందుకే మనోళ్ళు చెప్పడం మానేశారు. సో కానీ మనోడు ఏంటంటే వాడు ఎవడో వచ్చి మనకి సీన్ చెప్తూ ఉంటాడు. సో ఇట్లా మనోడు ఏం చేస్తాడంటే ఈచ్ ఇండివిజువల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుందో అనేది ముందే అర్థం చేసుకొని మనోడు ఇట్లా టైలర్ మేడ్గా చెప్తాడు అనమాట. బా కస్టమైజేషన్. సో ఈ కస్టమైజ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్. అంటే షూటింగ్ అప్పుడు బేసికలీ మనం ఏంటంటే కొంచెం వేరే ఏదో అనుకొని మనం చేస్తుంటాం, లేదు సార్ దీనికి యూనో ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇట్లాంటి అన్ని చెప్తుంటారు అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దట్ మ్యాన్ ఏసెస్ అది. This man is his. So he knows what he wants. Yes, and he definitely knows what he doesn't want. Because he's been holding on to this for the last 7 years. Yeah, almost 7 years. And apparently he's given more than 120 narrations. Dantla 100 Sitaram Uchchadu basically. Because Sitaram is our manager. Sitaram, yeah. He's also the creative producer of this film. Creative producer. Atla manodki cheppe vishayanni gaani adantha teeskochu. And the process, right? Man follows the basic filmmaking process. But aina nidrala lepi scene cheppu ante cheppestadu kada. Padukodra actually. He only sleeps for the last 6 months he's only been sleeping on, surviving on 2 to 3 hours of sleep a day. That's not a good thing. The right filmmaking fundamentals correct to follow is that we had a writing tarvata really adhe because manam ippudu enta bare minimum ki settle ayinam ante fundamentals follow avadam annadi saru koshyam ante daniki malla andarki reading ichi andarni opichin tarvata nenu na bhavi attended a workshop in the same room kod pakka room anko gaane adhe nuvu inga nabha natesh nabha okay nenu inga na bhavi annu vinipichindi akka నేను ఇంకా నవా నటేష్ బేసికలీ వీ అటెండెడ్ యాక్టింగ్ వర్క్షాప్ బికాస్ హీ ఇన్సిస్టెడ్ దట్ వీ బోత్ టేక్ అ స్మాల్ వర్క్షాప్. సరే ఇది డైరెక్టర్కి చాలా ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నాం కానీ ఇప్పుడు నవానా డిస్క్రైబ్ హర్ ఇన్ 5 వర్డ్స్. షీ వాజ్ సర్ప్రైజ్ అన్న నాకంటే మేము అప్పుడు దాకా యూఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే యూ హ్యాడ్ అ వెరీ లో ఒపీనియన్ ఆఫ్ హర్. వాట్ యూ మీన్ బై లో ఒపీనియన్ కాదు రా, అంటే వీ వర్ నాట్ థింకింగ్ ఆఫ్ హర్ యునో వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు దాకా ఎవరు చేస్తే బాగుంటుంది ఎవరు చేస్తే బాగుంటుంది అని వీఆర్ పర్సూయింగ్ 4-5 నేమ్స్ అనమాట. అండ్ కొంతమందికి నచ్చుతుంది కానీ వాళ్ళు చేయడానికి రెడీగా ఉండట్లేదు, కొంతమందికి అసలు నచ్చట్లేదు, కొంతమందికి నచ్చినా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ అలాంటప్పుడు ఐ థింక్ సన్నీ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, హీ వాజ్ లైక్ అరే యూనో వాట్ నభా నటేష్ని ట్రై చేద్దాం ఒకసారి అండ్ దెన్ అంతే మనోడు పోయి నీకు ఒక మంచి కథ చెప్తా వింటావా అంటే డెఫినెట్లీ అని విని అండ్ దెన్ షీ వాజ్ లైక్ షీ జంప్ లైక్ మేము చేస్తాయి కథ ఐఎమ్ దేర్ ఆన్ బోర్డ్ అని. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ లైక్ ఓ వా అవునా నవా చేస్తుందా. అండ్ ఎందుకంటే మధ్యలో షీ హ్యాడ్ సమ్ యాక్సిడెంట్ ఆన్ హర్ లెఫ్ట్ ఆర్మ్, దానివల్ల షీ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ ఆఫ్ 1 ఇయర్.
సో మెల్లగా బికాజ్ షీ హ్యాడ్ టు హిట్ యు ఆర్ సంథింగ్ అది ఆ టీజర్ షాట్ లో అది అదేనా దానివల్లేనా దీనికంటే ముందు బట్ బై దెన్ షీ లైక్ అప్పటికి మంచి ప్రాక్టీస్ అయిపోయింది అప్పటికి ఓకే హర్ ఇంజురీ మేడ్ హర్ ఈవెన్ స్ట్రాంగర్ బేసికల్లీ దట్స్ వాట్ ఆల్ ఇంజరీస్ డూ జనరలీ అన్లెస్ ఇట్స్ అ ఫేటల్ ఇంజరీ సో మొత్తానికి షీ వాజ్ దేర్ ఆన్ బోర్డ్ అండ్ ఇట్ వాజ్ లైక్ అ గ్రేట్ లైక్ మంచి గ్రేట్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లైక్ బోర్డ్ ఆన్ టు సెట్ అండ్ మంచిగా మంచిగా చేసిన పిల్ల నేను చాలా అదే అందుకే సర్ప్రైజ్ అన్నాను లైక్ అంటే యూ సీ హర్ ఎర్లియర్ వర్క్స్ అండ్ దిస్ ఇట్స్ లైక్ అ పూరా జమీన్ ఆస్మాన్ ఫర్ అక్ దిహింగ్ ఆప్ హౌ దట్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దట్ ప్రొడ్యూసర్స్ సో ఇది ఒక కథ చెప్తారా మేము సో మేము ఒక 10-15 ప్రొడ్యూసర్లు అన్ని ఆబ్వియస్లీ అందరం యూనో హౌ ఇట్ వర్క్స్ లైక్ తెలియదు శాస్త్ర ప్రకారం అందరి దగ్గర తిరిగి సరే కొంతమంది చేస్తారు అగైన్ కొంతమంది చేస్తా అంటున్నారు కుదరట్లేదు డిలే అవుతుంది అది ఇది అవుతుంది అండ్ దెన్ అగైన్ సన్నీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ఇస్ లైక్ ఓకే యూనో వాట్ సీతారాం యూ మీ షుడ్ మీట్ నిరంజన్ రెడ్డి సో అట్లా నిరంజన్ రెడ్డి గారు కేమ్ ఆన్ బోర్డ్ ఇస్ లైక్ ఆయన కథ విన్నాడు అండ్ సింగిల్ లైక్ ఇస్ లైక్ లెట్స్ డూ ఇట్ అంతే దీనికి ఎవరు రాశారు ఇంతకి దీనికి షామ్ అన్న రాశాడు అరేవా బలగం తర్వాత ఆబ్వియస్లీ బలగంలో చాలా బాగా రాశాడు ఆయన ఆయన మెటఫర్స్ కూడా బాగా వాడతాడు దీనికి కూడా ముందు ఈ పాట కల్లాసే పాట చెప్పగానే ట్యూన్ ఇవ్వగానే మనోడు రప్రప్ రాసేసాడు అంటే ఇట్స్ లైక్ అంటే మనం ఇక్కడ నుంచి చిక్కడపల్లి పోయేంత లోపల బేసికలీ ఆయన పాట రాసేసాడు అనమాట అంత అంటే నేను చెప్తున్న టైమ్స్ కూసోని అలైబలే ఏడ జరిగింది మరి అలైబలే ఇక్కడ మనకు ఐ థింక్ దస్పల్ల అలైబలే అక్కడే కూర్చొని వాళ్ళు మంచిగా కూర్చొని మనోడు ఇక మనతో ఇవే ఒక చిన్న గిటార్ ఒక్కసారి చూడరా అప్పుడప్పుడు మన ఇక పల్ల పల్ల కొట్టి పల్ల పల్ల కొట్టి తింటి కల్లాసే కల్లాసే మమని ఏదన్నా కల్లాసే కల్లాది బతికి కల్లాసే కల్లాస్ సో అది మ్యాజికల్ ఉండేది ఆ సెషన్ ఇట్ వాజ్ లైక్ యూ రిమెంబర్ ఒకసారి నువ్వు నేను మీ ఫ్లాట్లో కూర్చొని తాగుతుండే అప్పుడు బజ్జారెల్స్లో ఫ్లాట్లో ఐ థింక్ నీ బర్త్డేకి వచ్చినాం అనుకుంటారా మనోడు అది ఆ సినిమాది ఒక పాట పాడిండు అతిశయ పరిణామానంద అట్లాంటి సెషన్ రాదు దట్ వాజ్ నాకు అదే ఆ రోజు అదే ఆయనతో అన్ని సెషన్లు అట్లానే ఉంటాయి కానీ ఆయన ఆ మూడ్లోకి రావడమే చాలా ఏమంటారు ఇట్ ఇట్ టేక్స్ టైమ్ బట్ వెన్ హిజ్ ఇన్ హిజ్ ఎలిమెంట్ హీస్ లైక్ ఏదో ఒక కొత్త ఒక వైబ్ తీసుకొచ్చిండు అసలు అది నాకు మస్తు అనిపించింది అండ్ ఆయన వాడే మెటఫర్స్ కూడా అంటే విప్లవం అంటే విప్లవం రాస్తాడు లేకపోతే లైక్ నీకు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇక మనం ఏది అడిగితే అది ఇక ఏది అడిగితే అది రెడీగా ఉంటాయి ఆయనకి ఇట్లా ఫ్లడ్ గేట్ ఎత్తితే ఇక నీళ్ళు వచ్చినట్టే ఇక బేసికలీ జిందగీ షేర్ ఆటో లెక్కుంటుంది సోల్ బ్రదర్ లేకపోతే ఇటుక బట్టీలో రొట్టె అయ్యింది అనుకుంటా ఇట్లా అండ్ నాకు ఈ రాహి పాట కూడా చాలా బాగా రాసింది అనిపించింది నాకు అండ్ నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఉంది అది తొందరగా రిలీజ్ చేస్తాం ఇస్ గుడ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అసల షామ్ హస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ మీ డిఓపి సాంగ్ చెప్పరా డిఓపి అదే లూజర్ నువ్వు కలిసినట్టు లూజర్ వెబ్ సిరీస్ బేసికలీ లూజర్ వెబ్ సిరీస్ చెప్పరా ఏదో అలవారు అదే డిఓపి లూజర్ అంటే ఆయన ఎందుకు రా అట్లా మాటలు అంటారు వేడివేడి లైట్లు మొత్తం మీద పెట్టిండా ఏంది అని లేదు వేడివేడిగా ఏం పెట్టలే అని అదో కొత్త స్కీమ్ సో ఈ ఫిలింలో బేసికలీ నువ్వు ఎక్కడ చూసినా బ్లూ కనిపించదురా ఎందుకట్లాగా ఆయన హీ వాజ్ లైక్ ఈ సినిమాలో మనం బ్లూ వాడొద్దు సో హీస్ టు మేక్ ష్యూర్ దట్ బ్లూ అనే ప్యాలెట్ ఏదో ప్యాలెట్ వీళ్ళు ఇతను అశ్విన్ అండ్ వి హ్యాడ్ అనదర్ అన్ అమేజింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ కాల్డ్ పూర్ణిమ మ్యామ్ పూర్ణిమ రామస్వామి షీజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో ప్యాలెట్ ఏదో సెట్ చేసి వీళ్ళు సెట్ లైక్ బ్లూస్ వద్దు మనం ఏదైనా ఎనీ అదర్ కలర్ అపార్ట్ ఫ్రమ్ బ్లూస్ మ్యూజిక్ లో కూడా అదే చేశారా బ్లూస్ వాడకుండా ఓన్లీ రాక్ హెవీ మెటల్ హెవీ మెటల్ హ్యూ ఇట్లాంటి సాచురేషన్ ఇట్లాంటి అన్ని వాడారు బేసికల్లీ అదే ఏదో నేను ఏంది దరిద్రం జోక్ అంటే నువ్వు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నావురా సరే నీ ఇట్లనే ఉంటుంది 14 ఏళ్ళ దోస్తారా మాది ఎట్లుంటుంది దీంట్లో ఈ అమ్మాయి ఫైట్స్ బాగా చేసింది రా ఈమె కదా షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ యా ఈసారి కొంచెం డాన్స్ కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వచ్చింది ఎవరు చేపించారు డాన్సులు విజయ్ పులాకి మాస్టర్ అని వచ్చాడు మనకు ఓంబిం పుష్ప వచ్చాడు అండ్ అతను అరే మన పుష్ప కూడా చేసి పుష్ప 2 చిల్ ఆయన మంచి చిల్ క్యాండిడేట్ ఆయన వెరీ హార్డ్ వర్కింగ్ అయ్యి సో ఈ ఇదంతా మనోడి క్రియేషన్ బేసిక్లీ
త్రీ డేస్లో మొత్తం సాంగ్ చేసినాం, బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ టైం జీవన్కి విగ్ పెట్టించినారు నేను ఈ సినిమా, లేదని అచీవ్మెంట్ అంటే నాది విగ్గు పెట్టించిన నేను జీవన్కి. ఎందుకురా అంటే జీవన్ బేసికలీ ఇప్పుడు మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి నిద్ర లేపిన జీవన్ ఎట్లుంటాడు అంటే ఫస్ట్ నీకు గుండె గుర్తు వస్తుందా? అవును కదా. గుండు లేకపోతే ఈ కుర్ర మీసాలు ఒకటి, లేకుంటే అరుపులు, అరుపులు లేకపోతే దెబ్బలు, గిచ్చుడు, ఇవే గుర్తు వస్తాయి నీకు. లేకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత భీమరం వస్తుంది సడన్ గా. స్టేజ్ దిగిన తర్వాత మొత్తం స్టేజ్ కింద బాలనగర్, స్టేజ్ ఎక్కినాక భీమరం బేసికలీ. సో మనవాడిని నాకు ఎందుకో కొత్తగా చూడాలనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం మనవాడు మేకప్ కూడా వేసుకున్నాడు. ఎప్పుడు మేకప్ వేసుకోవాలంట నాకు తెలియదు. మేకప్ వేసుకో డబుల్ అవుతుంది కదా మొత్తం గుండె అంతే. రైట్, పాగొడతాడు ఇప్పుడు. ఏం రావుల గురించి ఏమేమి మాట్లాడా గొంతు కూడా ఎట్లా మాట్లాడ చేయలేము అది మిమిక్రీ. లేదు అది చేస్తే బొమ్మాళి రవిశంకర్ వాళ్ళే చేయాలి. రైట్. సో మనకి విగ్గు పెట్టించిన నాకు చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది మనోడు చూడగానే. అది చూసి ఇంకో రెండు మూడు సినిమాల్లో మనోడు కూడా పెట్టించుకున్నాడు మళ్ళీ వేరే లేదు అని సపరేట్గా విగ్గు పెట్టి కింద మంచిగా కొటేషన్స్ గూగుల్ ఎత్తేసి రాసి పెట్టి ఇన్స్టాగ్రామ్లో. సో ఇంట్రెస్టింగ్ స్టఫ్ బేసిక్లీ. ఇంకా ఏప్రాయి సినిమాలో ఎవరెవరు ఉన్నారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్? వీడు విష్ణు ఉన్నాడు రా, విష్ణు మోహన్ ఏం చేస్తుండ పొట్టి పాడుకోడు వాడా, వాడు కేటీగాడు చేసిన కామెడీ దీంట్లో మస్తు ఉండేవాడు. కృష్ణతేజ ఇస్ దేర్ అండ్ దిస్ ఫెలో ఇస్ దేర్ విష్ణు గారు. వాడిది వన్ లైనర్స్ బాగా, వాడు యూజువల్ వన్ లైనర్స్ వాడు బాగా హీ బాటెడ్ కిల్లర్ తీసుకొచ్చి. అండ్ అఫ్కోర్స్ వీ హ్యావ్ మురళీధర్ గౌడ్ గారు, దట్ మ్యాన్ అగైన్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అండ్ రఘుబాబు సార్. తర్వాత వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆన్సెంబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో. సడన్గా పేర్లు గుర్తొస్తే లేవు. అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఇస్ దేర్. ఆయన ఆయనతోటి భలే ఉండి అంటే, బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బదురుగా నిల్చొని ఆయనతోటి చేయడం మంచి సరియల్ ఫీలింగ్ అన్నమాట. అది దర్శి చాలామంది అంటారా నీ సినిమాల్లో నీ స్థాయి కంటే క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ స్థాయిని బాగా పెంచిస్తావు, అది నిజమారా? అట్లేం లేదు రా, అది జస్ట్ చాలా యాదృచ్ఛికంగా వస్తుంది. అంటే మనం దాని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ చేసినావు, యూ చూస్ అ స్క్రిప్ట్ విచ్ ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అంటే నా సంగతి కాదరా, నిన్ను అడుగుతున్నా. నేనే పెద్ద ప్లాన్ ఏం లేదు. సేవ్ ద టైగర్స్, బలగము, దాంట్లో ఎవ్రీబడి గెట్స్ దేర్, అంటే మోర్ దెన్ దేర్ డ్యూ దే గెట్ అ లిటిల్ మోర్ దెన్ యూ. అరే అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ పర్ఫార్మెన్సెస్. అది ప్యూర్లీ నేను అంటే నేను అది సబ్ కాన్షియస్లీ నేను చూజ్ చేసుకుంటానేమో నాకు తెలియదేమో కానీ, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఎవర్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్, ఐ థింక్ ఫిల్మ్స్ ఎందుకో నాకు మనకి చూడడానికి నచ్చుతాయి అనిపిస్తుంది నాకు. అంటే అదొక లైక్ అండ్ ఇస్ ఇట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వేర్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది? ఇస్ దట్ లైక్ అ కాన్షియస్ డెసిషన్ టు షో ఇట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ ఆర్? అంటే నాకైతే అదే అనిపిస్తుంది రా ఈ పోస్టర్లో. హావింగ్ నోన్ యూ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ, ఐ కెన్ సే దాట్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది అంత. అరే అరే ప్లీజ్ రా, దిస్ ఇస్ వేర్ అట్లేం లేదురా. అది అది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్స్. ఐ థింక్ మనం అంతకుమించి నేను అంతకేం లేదు. దిస్ ఇస్ నాట్ అ కాన్షియస్ చాయిస్. మెనీ ఆర్ టైమ్స్ అది అవుతుంది, నేను చూజ్ చేసుకుంటా. సో లక్కీలీ ఐ హ్యాడ్ దీస్ పీపుల్ లైక్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్, వాడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా హీ రైట్స్ బ్యూటిఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్. ఆర్ ప్రదీప్ అద్వైతం ఫర్ సేవ్ ద టైగర్స్. అండ్ అశ్విన్ రామ్ ఆల్సో. అండ్ ఇంకా చాలా ఇట్లా మనం వర్క్ చేసిన చాలామంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దే డూ రైట్. సో దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్, బట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ వెన్ ద ఉమెన్స్ క్యారెక్టర్స్ అంటే బాగా రాస్తే ఐ ఫీల్ లైక్ మస్తు అనిపిస్తుంది నాకు స్టోరీస్. ఐరన్ ఈస్ టూ మెన్ ఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ విమెన్స్ క్యారెక్టర్. అందుకనే మనం దాని గురించి మాట్లాడుకోకుండా, బట్ యుల్ ఫైండ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎనీ అదర్ రామ్ కామ్ వేర్ ద మ్యాన్ కాల్స్ ద కార్డ్స్. ఇట్ ఈస్ లైక్ ఆల్సో ఇట్స్ లైక్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ద డ్రామా అన్ఫోల్డ్స్ అట్లా. ఓకే సరే, నువ్వు ఎట్లాగో నీ డేటింగ్ ప్రొఫైల్ గురించి చెప్తలేవు కాబట్టి, కానీ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పరా? అరే దానికి జూలై 19th డార్లింగ్ సినిమా రిలీజ్ రా, మనం జూలై 18th చూద్దాం. ఏదో ఏదో మన ఆర్టికల్ ఏదో చదివినా నువ్వు, ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను. ఏమన్నా నిజమే అది? ఏదో నీకు తెలియదు అంటే ఎందుకు చెప్తున్నావు? నీకే కదా నేను చెప్పింది కదా, నీకే నీతోనే కదా చేద్దాం అన్నది ప్లాన్.
అదే దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ, బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తాడు నిజంగా. కానీ నాకు తెలిసి 12-13 ఇయర్స్ తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయితే నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఏదరా లైక్ ది ఫస్ట్ థింగ్ అంటే సైన్మా సైన్మా అదే V6 సైన్మా షార్ట్ ఫిల్మ్ ది V6 లో పిలిచి మమ్మల్ని ఎర్ర కండువా వేసుకొని, అది కండువా కాదు నా టవెల్, అది టవెల్ కంట తుడుచుకోవడానికి తీసుకుపోయారు. అరే టవల్ అంటే కండువానే కదరా? కాదురా, తువాలు వేరే కండువా వేరే. తువాల్ అనేది బేసికల్ ఇంగ్లీష్ పదమే కదరా? కాదురా, అంటే సన్మాన సభలు నీకు గప్పేది కండువారా? నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువాలరా? అరే టవలు తువాలు ఒకటే కదరా? నువ్వు బేర్ బేసిక్స్లోకి పోతే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్. అరే అది మెడ చుట్టూ వేసుకుని ఇప్పుడు సన్మానం చేసేది షాలు అవుతుంది కదరా, అది కండు ఎట్లయితే కండువాగా పిర్రని అంటారు కదరా? అవునరా, ఇప్పుడు కండువతో ఇప్పుడు నేనేమన్నా కండువతో నుడుచుకుంటావా లేదా అడిగినా? సరేరా సరే, కండు వేసుకొని వచ్చినా అన్న నేను దాన్ని, అది తువ్వాలు, నేను దాన్ని తువ్వాలుగా వాడుకుంటుండే సరేనా? అదే అది ఆ సిచ్యువేషన్లో నేను మర్చిపోయారు అది ఒంటి మీద ఉందని అది ఎట్లనే వేసుకొని పోయినా నేను. అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన, అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు, అది పింక్, ఆ టీవీ కలర్ గ్రేడింగ్ చేసినందుకు అది ఆ దరిద్రం కలర్ గ్రేడింగ్ అది అది రెడ్ అయింది. అది అచ్చా పింక్ తువాలు వేసుకొని పోయినావు బేసికలీ? అది ఏం చెప్తాం అనుకుంటారు? ఎందుకు నువ్వు ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్పచ్చు కదా? లేదురా, అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా పోయి క్యాప్ వచ్చిందిరా, అంతే ట్రాన్స్ఫర్మేషన్, ఇంకేం లేదు. గుడ్ గుడ్. ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి. మొన్న కొడుకుకి పుట్టెంట్రికలు గుండె గీకిచ్చినాము, ఇక వాడితో పాటు నేను కూడా గీకిచ్చుకున్నాను. ఓకే, తీస్తే ఘోరంగా ఉంటుంది అని చెప్పి తీసలేదు. అది నాకు నచ్చింది రా పర్సనల్లీ, లుకింగ్ రిఫ్రెషింగ్లీ న్యూ. ముద్దు పెట్టుకోవచ్చు అయితే తీవి పెట్టుకుంటా. బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు, థ్యాంక్స్ ఫర్ దిస్ వాజ్ గుడ్ టాకింగ్. థ్యాంక్స్ వచ్చినందుకు కాదు, అది క్యాబ్ ఛార్జీలు కట్టినప్పుడు నేను దింపలేను ఆ బండిలో. వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటే రాహుల్ ఏమైనా చెప్తావా? లైక్ మంచి క్లైమాక్స్, లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా? వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ దట్ ద ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. సో జూలై 19 నాడు అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని ఆ నభా నటేష్ని చూడండి.